నిన్నునే విడువను ఎడబాయను అని సెలవిచ్చిన దేవా నీ వాగ్దానము ఎన్నటికి మారనిది ప్రభువా హాయ్ ఎవ్రీవన్ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ వీడియోను వీక్షించుచున్న మీ అందరికీ నా వందనాలు దేవుని కృప వలన 3 నెలల క్రితం అనగా April 12వ తేదీన నిన్ను విడువను ఎడబాయను అనబడిన పాటను రిలీజ్ చేయడం జరిగింది మీలో అనేక మంది పాటను వినొచ్చు పాడుచున్నారని దేవుని అందు విశ్వసించుచున్నాను అనేక సంఘాలలో ఈ పాటను పాడి దేవుని ఆరాధించుచున్న సంగతి నాకు తెలియవచ్చినప్పుడు అది నాకు చాలా సంతోషమును కలిగించింది అందునిమిత్తము దేవునికి మాత్రమే స్తోత్రాలు దేవుని మహా గొప్ప కృపను బట్టి వి హావ్ రీచ్డ్ 1 లక్ వ్యూవర్స్ ఆన్ యూట్యూబ్ 1 లక్షకు పైగా ఈ పాటను వినియునారన్న సంగతి నిన్నటి దినమున నాకు తెలియవచ్చింది అందును బట్టి దేవునికి స్తోత్రం దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ పాట ద్వారా అనేకులు దేవుని వలన అద్భుతములను మేలులను పొందుచున్నారన్న సాక్ష్యాలు దినదినము నేను వినుచున్నాను అంతేకాదు సమాధానము లేక నిస్సహాయ పరిస్థితుల వలన ఒంటరితనమునకు గురి అవుచున్న వారు ఈ పాటలోని దైవ వాక్యములను వాగ్దానములను వినుచు పాడుచున్న వేళలో దైవ సమాధాన సంతోషములు ఆదరణ ఆశీర్వాదములు పొంది ఉన్నారని నేను అనేక సాక్ష్యాలు వినినప్పుడు అది నాకు చాలా ఆనందం కలగజేసింది అందును బట్టి దేవునికి వందనములు ఈ సమయంలో ఈ పాట వెనుకనున్న రహస్యమును సాక్ష్యముగా మీ అందరితో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను I would like to share the secret behind this song as a testimony. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. Let's get into the testimony. ఈ సాక్ష్యము మరి ఎవరి గురించో కాదు కానీ మా నాన్నగారి గురించిన సాక్ష్యము. మా నాన్నగారి పేరు పాస్టర్ టి డేవిడ్ బాబు, GFC చర్చ్ హైదరాబాద్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. సుమారు 28 సంవత్సరాలు అనగా 1992వ సంవత్సరం నుండి 2021వ సంవత్సరం వరకు మన తెలుగు రాష్ట్రంలో దేవుని యొక్క మహా గొప్ప సేవను చేసి 2021వ సంవత్సరం August 27వ తేదీన తన చివరి శ్వాసను వదిలి దేవుని మహిమలోనికి ప్రవేశించుట జరిగింది. తన జీవితంలో జరిగిన అనేక అద్భుతాలలో ఓ మహా గొప్ప అద్భుతం ఈనాడు మీరు వినుచున్న నిన్ను విడువను ఎడబాయను అనబడిన పాటగా మారినది. అది 2020వ సంవత్సరం August 17వ తేదీ. అంతవరకు కలలో కూడా ఊహించని ఓ వార్త, మా నాన్నగారికి బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నదని. తప్పని పరిస్థితుల వలన అత్యవసర చికిత్స చేయాల్సిందిగా, సర్జరీ చేసి ఆ బ్రెయిన్ ట్యూమర్ని తొలగించాల్సిందిగా డాక్టర్స్ మాతో కూడా చెప్పారు. ఈ వార్త వినిన మా కుటుంబమునకు, బంధుమిత్రులకు మరియు సంఘస్థులకు, అనేక మంది తోటి సేవకులకు చాలా వేదన కలగజేసింది. నిర్ణయింపబడిన దినమున ఆపరేషన్ చేయడం జరిగింది మా నాన్నగారికి. ఆ ఆపరేషన్ విషయమై కుటుంబస్థులకు మేము, బంధుమిత్రులు, సంఘస్థులు మరి అనేక మంది దైవజనులు కలిసి ప్రార్థన చేశారు. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగిందన్న సంగతి వైద్యులు తెలియజేశారు. ఎస్, ద ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్. అయితే ఆపరేషన్ జరిగిన ఆ దినమున అనగా August 31వ తేదీన మరి కొంతసేపటిలో ఆపరేషన్ థియేటర్కి వెళ్లాల్సిన మా నాన్నగారు జరగబోయే ఆ ఆపరేషన్ గురించిన చింతతో నిండిన వారై వేదనతో దేవుని మొరపెట్టారు. దేవుని బలము మరియు కృప కొరకు ప్రార్థించారు. అయితే ఈ వేదన అనేది లేదా ఈ చింత లేదా ఈ బాధ అనేది సర్జరీ జరిగిన వారికి తెలుసు అది ఎలా ఉంటుందో అని. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. సర్జరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ జరుగుచున్నది ఆ వేళలో ఒక దర్శనము చూశారు మా నాన్నగారు. ఆ దర్శనంలో గొప్ప తేజస్సుతో నిండిన ఓ వెలుగు, ఆ వెలుగు నుండి దేవుని యొక్క మహా గొప్ప హస్తం తన తలను ముట్టుకొనుచున్న వేళ అది. ఆ వేళలో నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడును ఎడబాయను అనబడిన మాటల ధ్వనించుచున్న ఆ దైవ స్వరమును వినుచున్న వేళలో
మా నాన్నగారు బలపరచబడి ధైర్యపరచబడ్డారు. ఆ సర్జరీ జరిగిన కొన్ని దినాల పిమ్మట అనగా అదే సంవత్సరంలో నవంబర్ ఆ నెలలో మా నాన్నగారు నన్ను పిలిచి హెబ్రియోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని అందులో ఉన్న వాగ్దానమును నాకు చూపించి ఆ వాగ్దానమును ఆధారం చేసుకొని ఒక పాటను రాయమన్నారు. నాన్నగారి సహాయంతో ఆ పాటను రాయడం జరిగింది. రాసిన తర్వాత 2021వ సంవత్సరం వచ్చింది. కృత సంవత్సరంలో అడుగుపెట్టిన మేమందరము సంఘస్థులముతో కలిసి నిన్ను విడువను అనబడిన పాటను మొట్టమొదటిసరిగా పాడుచు దేవుని ఆరాధించుచున్న ఆ రాత్రి వేళలో దేవుని యొక్క మహా గొప్ప మహిమను అనుభవించాను. ఆ ఆరాధనలో మా నాన్నగారు తనకు జరిగిన సర్జరీలో తను చూచిన దర్శనం, ఆ దర్శనంలో దేవుడు తనను ముట్టుకొని తనతో మాట్లాడిన ఈ మాటలను గుర్చిన సాక్ష్యం తెలియజేసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది. తమిళనాడులో జన్మించిన మా నాన్నగారు తన యవన వయసులో దైవ సేవ గుర్చిన దైవ దర్శనం పొంది తమిళ ప్రాంతంలో సేవ చేస్తున్న వేళలో ఒక స్వరం విన్నారు, నీవు వెళ్ళి తెలుగు రాష్ట్రంలో సేవ చేయవలెను అనుచున్న ఆ దైవ స్వరం. ఆ దైవ స్వరమునకు విధేయత కలిగిన వారే 1992వ సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రానికి వచ్చి తెలుగు భాష రాయడం, మాట్లాడడం నేర్చుకొని అనేక ప్రాంతాలలో సేవ చేసి సంఘములు స్థాపించారు. సుమారు 200కు పైగా తెలుగులో పాటలు రచించుట అది దేవుని యొక్క మహా గొప్ప కృప, అందులో ఎటు విధమైన సందేహం లేదు. అనేక తమిళ పుస్తకములను, పాటలను తెలుగు భాషలోనికి తర్జుమా చేశారు. తన శరీరంలో బలమున్నంత కాలము దేవుని పరిచర్య చేసి 2021వ సంవత్సరంలో ఆగస్ట్ నెల 27వ తేదీన తన చివరి శ్వాసను వదిలి దేవుని మహిమలోనికి ప్రవేశించారు పాస్టర్ టి డేవిడ్ బాబు గారు. తన జీవితంలో తను దేవుని పరిచర్యలో గడిపిన దినములు దాదాపు 33 సంవత్సరములు. మా నాన్నగారు మరణించక మునుపు నాతో మరియు నా కుటుంబంతో అనేక విషయములు పంచుకున్నారు. వారు ముఖ్యముగా తన విజన్ అనగా సేవ పట్ల కలిగిన తన దర్శనమును గురించి మరియు సేవ పట్ల తాను కలిగి ఉన్న ప్రణాళికలను గురించి మాతో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు క్రీస్తులో నిద్రించిన పిమ్మట తాను మాతో కూడా పంచుకొనిన సేవను గురించిన ఆలోచనల ప్రకారము ఆ దైవ దర్శనము, ఆ విజన్ ప్రకారము దేవుని నడిపింపుతో హైటెక్ సిటీలో మరియు మేడ్చల్ అనబడిన ప్రాంతంలో తాను ప్రారంభించి పునాది వేసిన ఈ సేవను ఇంతవరకు కొనసాగించుటకు దేవుడు తన మహా గొప్ప కృప చూపించుచున్నాడు, అదేవిధంగా మమ్మల్ని నడిపించుచున్నాడు అన్నిటిలో ఎటువంటి విధమైన సందేహం లేదు. నిన్ను విడువను, ఎడబాయను అనబడిన వాగ్దానము చేసిన దేవుడు నన్ను, నా తల్లిని, నా సహోదరుని ఇంతవరకు విడువక ఎడబాయక నడిపించుచున్నాడు. తెలుగులో సుమారు 200కు పైగా పాటలు రాశారని ఇంతవరకు నేను మీతో చెప్పి ఉన్నాను. అయితే ఆ పాటలను రాబోయే దినంలో వీడియో రూపంలో రిలీజ్ చేయడానికి దేవుడు తన యొక్క కృపను చూపిస్తాడని మేము విశ్వసిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కీప్ షేరింగ్. మారనిది ప్రభువా, నిన్ను విడువను ఎడబా.